ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఏపీ రాష్ట్రంలో పింఛన్ల తొలగింపు అయితే మొదలైనది. అయితే ఎన్ని రకాల పింఛన్లు తొలగిస్తారు, ఎలాంటి వారికి పింఛన్లు తొలగిస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు అయితే భారీగా పెంచడం జరిగింది. అందులో ముఖ్యంగా వృద్ధా పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, విడో పింఛన్లు లాంటివి 3,000 నుంచి 4,000 వరకు పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000 పెంచడం జరిగింది. పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 పింఛన్లు జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి అయితే 10,000 రూపాయలు పింఛన్గా ఇస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో పింఛన్ స్కీమ్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 దొంగ పింఛన్లు ఉన్నాయని గుర్తించి వెంటనే విచారణ చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇలా చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయవచ్చు అని మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇలాంటి దొంగ పింఛన్లు అనేవి వివిధ రకాల వాళ్ళలో, వివిధ పద్ధతులలో ద్వారా అప్లై చేసుకొని లబ్ధి పొందుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు వికలాంగులు కాకపోయినా వికలాంగులు పింఛన్లు పొందడం జరిగింది. అదేవిధంగా ఒంటరి మహిళలు, వితంతువులు కానప్పటికీ కూడా వేరే గ్రూపులు చెందాల్సిన పింఛన్లు దొంగ కాగితాలతో పొందడం జరిగింది. ఇలాంటి పనులు చేయడం వలన నిజమైన లబ్ధిదారులకు, సంక్షేమ పథకాలకు దెబ్బతీస్తున్నారు. ఇకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పింఛన్లు అవకతవకలలో భాగస్వామ్యంగా ఉన్నారు. అయితే ఉద్యోగులు తాము పింఛన్లు పొందుతూ అర్హులైన వారి పింఛన్లు ఆపి అనవసరమైన వారి పింఛన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దుర్వినియోగం చేయడం వలన అవసరమైన వారి సాయం అనేది అందకుండా పోతుంది. అందువలన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధానంపై విచారణ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒకవేళ ఈ అధికారాలు కఠిన చర్యలు తీసుకోలేకపోతే మండల స్థాయి అధికారులు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ చర్యలు అనేవి అవినీతికి తొలగించి పింఛన్ పంపిణీ ప్రక్రియను పునరుద్ధరించడంలో ముఖ్యంగా దోహదపడుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై కఠినమైన నిర్ణయం తీసుకోవడం వలన ఆయన పరిపాలన మాత్రం ఒక సరైన క్రమబద్ధీకరణంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే పింఛన్ సంక్షేమ పథకాలలో అవినీతి నిర్మూలన, లబ్ధి పొందే వారి కోసం నిజమైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు. దీనివలన తప్పు చేసిన వారికి శిక్షించడమే కాకుండా అవినీతి నిర్మూలన చేయవచ్చునని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నారు. పథకాలపై నిరంతర జాగ్రత్త వహించి అవినీతి అరికట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ చర్యలపై సామాజిక సంక్షేమ పథకాలపై నమ్మకాన్ని తీసుకురావడానికి ముఖ్యమైన పాత్రను అయితే పోషించారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.